ముదోల్ నియోజకవర్గం తానూర్ మండలంలోని జరుగుతున్న కాళేశ్వర ప్రాజెక్టు పనులను, దౌలతాబాద్ గ్రామంలో పనులను ప్రారంభించడానికి వచ్చిన అధికారులను గ్రామస్తులు మందు డబ్బాలతో అడ్డుకున్నారు. దౌలతాబాద్ గ్రామస్తులపై అవ్వాం న్యూస్ ప్రత్యేక కథనం. ముదోల్ నియోజకవర్గం తానూర్ మండలంలో జరుగుతున్న కాళేశ్వర ప్రాజెక్టు పనులను, దౌలతాబాద్ గ్రామంలో పనులు ప్రారంభించడానికి వచ్చిన అధికారులను గ్రామస్తులు మందు డబ్బాలతో అడ్డుకున్నారు. ఒక్క సంవత్సరం క్రితం అధికారులు సర్వే చేసి దౌలతాబాద్ గ్రామవాసులకు 35 ఎకరాలు ఈ కాల్వలో పోతుందని అధికారులు తెలిపారు. అయితే 4 నెలల క్రితం కొందరి రైతులకు 27 ఎకరాల భూమికి సంబంధించిన డబ్బులు అందజేశారు. మిగిలిన 8 ఎకరాల భూమి డబ్బులు చెల్లించి పనులను ప్రారంభించాలని అధికారులను అడ్డుకున్నారు. గ్రామస్తులు సర్వే విషయంలో అన్యాయం జరిగిందని, ఇంకోసారి MRO సమీక్షంలో సర్వే చేపట్టాలని అన్నారు. ఎక్కువ భూమి పోయిన వారికి, తక్కువ భూమి పోయిన వారికి సమాన చెక్కులు రావడంతో తనకు న్యాయం జరుగుతుందన్న దానికి ఆందోళన చెందుతున్నారు. కొందరు అధికారులు మధ్య వ్యక్తులు డబ్బులు వచ్చేలా చూస్తామని చెప్పడంతో అమాయక ప్రజలు ఎకరానికి 4,000 చొప్పున అందజేశారు. కొందరైతే ఎక్కువ మొత్తంలోనే ముడుపులను అధికారులకు అందజేశారు. MRO RDO రెవెన్యూ అధికారుల మధ్య రీసర్వే చేపట్టి తమకు న్యాయం జరిగిన తరువాత పనులను ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు. हमारा खेत गया 1.5 एकर, मगर पैसे नहीं है. पैसे आते आते बोल के क्या करे, एकर को 10-10 हजार, 20 हजार रुपए ले लिए के भी पैसे नहीं आए. वो बिन गए नहीं सो, उनको पैसे अपड़े, हम को नहीं अपड़े. माँ नाना पेर मेद ना शेनी 2 एकराल पे का डबूल माक रे वेरे शेनी पोक पोना वाल डबूल चकाने माले डबूल. నా పేరు జాదవ్ సంజయ్ పటేల్. నేను నెక్స్ట్ MPTC, అలాగే ఇప్పుడు రన్నింగ్ వైస్ MPP భర్తను. ఈరోజు ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వర్క్ నడుస్తుంది, దానికి ఆపదానికి మేము ఇక్కడ గ్రామస్తులందరూ జమాయం జరిగింది. ఎందుకోసం అంటే ఇక్కడ కొందరు అన్యాయం జరుగుతున్నది, చాలా పెద్ద ఒత్తుల ఇక్కడ అన్యాయం జరిగింది. ఆ అన్యాయం ఏంటంటే ఏదైతే కాస్కారు భూమి పోయింది, వాళ్ళకు డబ్బులు రాలే, ఎవరిది అస్సలు భూమి పోలే, వాళ్ళకు కూడా డబ్బులు వచ్చినాయంటే ఎంత ఇది ఘోరంగా అన్యాయం అని చెప్పుకోవాలా. అది కూడా మళ్ళా ఇంకొకటి సెకండ్ పాయింట్ ఏమంటే ఇక్కడ ఎక్కడ జరగలే విషయం జరిగింది. ఎకరానికి 4,000 చొప్పున ఇక్కడ అందరు కాస్కార్ దగ్గర నుంచి పైసలు వసూలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది RDO సార్ మళ్ళా MRO సార్కి ఖర్చు కానీ ఒక వ్యక్తి పైసలు జమ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఒకటి అంటే ఇక్కడ అసలు ఆయన సర్వే నెంబరే లేదు ఇలా సర్వేలా. అసలు వ్యక్తికి డబ్బులు రావాలంటే ఎంత ఘోరంగా మీరు కొంచెం ఆలోచించాలా. ఏదంటే దయచేసి ప్లీజ్, ఇక్కడ అన్ని చోట్ల అన్యాయం ఉన్నది. మీరు వచ్చి ఇక్కడ ఒక్కసారి దృష్టి పెడితే గ్రామస్తులకి చాలా మీ దయ ఉంటుంది. ఏదంటే ఎక్కడెక్కడ అన్నతమ్ములది సేమ్ భూమి పోయిన తర్వాత ఒకరికి సేమ్ చెక్క వచ్చింది. ఒకటి ఎక్క భూమి పోయితే కూడా, ఒకటి తక్క భూమి పోయితే కూడా వాళ్ళకు కూడా సేమ్ చెక్కులు వచ్చినాయి. ఒకటి 12 గుంటలు తక్కలు వచ్చినాయి, ఒకటి 5 గుంటలు తక్క వచ్చినాయి. ఇలాగే ఆ MC గారు
ఇక్కడ చాలా మోసం చేసిండు. ఆ ఎంసీ గారి మీద కఠినంగా చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.